హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ముందుగా మనం ప్రతిరోజు చెప్పుకునేటటువంటి మంచి మాట మనము మొన్న అనుకున్న స్వాతంత్రము అంటే ఎలా వస్తుంది అని మరి స్వాతంత్రం అంటే నిన్న ఒకటి చెప్పుకున్నాము ఈరోజు ఇంకోటి చెప్పుకుందాము మనము కొంతమంది అయితే నోరు అంటే ఏదైనా తినే పదార్థాలు చూశారనుకోండి వాటిని చూడగానే తినేయాలనిపిస్తుంది కొందరికైతే మరి అవి చూడగానే నోట్లో లాలాజలం అంటే ఉమ్మి ఊరిపోతుంది అలా చేయడం తప్పండి ఎందుకంటే మనము ఏదైనా చేసిన పదార్థాన్ని మంచిగా శుద్ధిగా చేయాలి ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదము గుళ్ళోనే కాదండి మనకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదము అని ఇంట్లో కూడా మనం స్వీకారం చేయాలి ఏదైనా మనం మన కర్మలను అనుసరించి భగవంతుడు మనకిస్తారు దాన్ని తీసుకుని మనము శుభ్రంగా చేసి ఇతరులకి కూడా పెట్టాలి ముందుగా కొంతమంది చేసిన వెంటనే వాళ్ళు తినేసి తర్వాత మిగిలిన వాళ్ళకి పెడతారండి అది కూడా తప్పే అవుతుంది ఏదైనా తినే పదార్థాలు చేసినప్పుడు మనం ఇద్దరికో ముగ్గురికో పెట్టి తర్వాత మనం స్వీకారం చేస్తే అందులో శ్రేష్టత ఉంటుంది మనం ఏదైనా చేస్తూ దాన్ని తినేయాలి అన్న కోరిక వచ్చింది అంటే ఎదుటి వాళ్ళకు కూడా ఆ ప్రభావం అనేది పడుతుందండి వాళ్ళు కూడా మనలాగే తయారవుతారు ఆలోచనల వేగం అంతా తీవ్రంగా ఉంటుందండి ఇందుకే కొన్ని కొంతమంది దేవతలకి అందరికీ ఉండదండి నోటికి ఇటు సైడు అటు సైడు కూరల్ని చూపిస్తారు ఎందుకంటే వాళ్ళకి జీవ చాపల్యం ఉన్న కారణంగా దేవతలే కానీ జీవ చాపల్యం ఉన్న కారణంగా వాళ్ళకి కూరలు చూపెడతారు అలాంటి దేవతలుగా మనం పిలువబడకూడదండి కరుమారమ్మ లక్ష్మి సరస్వతి ఇలాంటి దేవతలకి కూరలు చూపెట్టరు చూడండి కొంతమంది దేవతలకైతే గంగమ్మ ఎల్లమ్మ మారేడమ్మ ఇలాంటి వాళ్ళకి కూరలు చూపిస్తారు అంటే వాళ్ళు దేవతలే వీళ్ళు దేవతలే కానీ తినే ఆహారాన్ని లాలాజలం ఊరడం వల్ల ఆ దేవతలు మనలాంటి మనుషులేనండి కాకపోతే వాళ్ళు దానిపైన విజయాన్ని పొందని కారణంగా ఆ విధంగా అయ్యారు అని భగవంతుడి యొక్క మహావాక్యాలండి ఇక్కడైతే నేను మొన్న వర్షం పడిందండి అంటే నిన్నంతా మొన్నంతా వర్షమే చుట్టూ వాతావరణం ఎలా ఉంది అని నేను చూపెట్టాను ఇంతకుముందు చూశారు కదా ఇప్పుడైతే నేను దొండకాయ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి దొండకాయ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను దాంట్లో కార్న్ ఫ్లోర్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి ఒక అర స్పూను మిరపొడి చిన్న స్పూన్తో ఒక రెండు స్పూన్లు మనకు కావాల్సినంత మిరపొడి కొద్దిగా సాల్టు కొద్దిగా శనగపిండి కూడా కలుపుతున్నానండి అన్నీ కలిపి బాగా మిక్స్ చేసేయాలి అంటే అన్ని ముక్కలకి పట్టేట్టుగా దొండకాయ ముక్కలు పట్టేట్టుగా బాగా కలుపుకోవాలండి ఇందులో కొంత వేస్తాం కదా ఆరెంజ్ కలరు రెడ్డిష్ ఆరెంజ్ దాన్ని కొద్దిగా మిక్స్ చేశానండి కలర్ఫుల్గా ఉంటుంది అని మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలా కలిపి పెట్టడం వల్ల కొద్దిగా అంత పడుతుంది మరియు ఒక పది నిమిషాలు అలాగే ఉంచేసి డీప్ ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు కూడా తెలిసి ఉండొచ్చు మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడైతే కలిపి పెట్టాను ఫుడ్ కలర్ వేస్తున్నానండి జిలేబీ కలర్ అన్నాను కదా అది కూడా వేసి మిక్స్ చేసి ఒక పది నిమిషాల నుంచి తర్వాత డీప్ ఫ్రై చేయాలండి ఎందుకంటే అంతా పడుతుంది బాగా ముక్కలు కట్ ఉన్నాం కాబట్టి లోపలికి ముక్కలు లోపలికి వెళ్తుంది ఉప్పు కారం అని అలా కలిపి పెట్టాను అయితే మనకు మనం చెక్ చేసుకోవాలండి మనం ఇన్ని రోజులు మనం ఎలా వంట చేసి ఇతరులకు పెడుతున్నాము వంట అంటే పరబ్రహ్మ స్వరూపం భోజనము అంటే అన్నము అంటే పరబ్రహ్మ స్వరూపము అంటారు అంటే ఏంటి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆహారాన్ని అందరూ శుద్ధంగా తినాలి అందరూ ఇష్టంగా భోంచేయాలి అనే సంకల్పాన్ని మనం మొదటే చేయాలండి ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువైంది సాల్ట్ డబ్బా కోసం ఇటు తిరిగాను అది కెమెరా ఆఫ్ చేయకుండా తిరిగాను ఏమనుకోకండి ఇక్కడ అయితే ఎంత కలిపి పెట్టేశాను చూడండి మనం చేసే ఆహారం పట్ల ఎంత ప్రభావం పడుతుందో మనం బాధతో చేశామనుకోండి ఏదైనా ఆలోచిస్తూ వ్యర్థ ఆలోచనలు చేస్తూ చేశామంటే ఆ వ్యర్థ ఆలోచనల ప్రభావం మన చూపు ద్వారా భోజనం పైన పడుతుందండి అది తిన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండే వాళ్ళు కాస్త ఆ తిన వెంటనే వాళ్ళకు కూడా మనసు అలజడిలోకి వెళ్ళిపోతుంది దానికి ఎన్నో ఉదాహరణ కథలు కూడా మనం చదివాం కదా కాబట్టి భోజనం శుభ్రంగా మంచి మనస్సుతో చేయాలి అనేది భగవంతుని వాక్యాలండి ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేశాను అందులో దొండకాయ వేసి వేపుతున్నానండి బాగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వేగిపోవాలండి బాగా ఆయిల్లోనే నేనైతే కొద్దిగానే ఆయిల్ వేసానండి ఎందుకంటే ఆయిల్ వేడి చేసి వేడి చేసి తినకూడదని మా కోడలు కూడా చెప్తూ ఉంటారు అందుకని నేను కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నానండి ఇందులో డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత చెనక్కాయ పప్పులు కొన్ని వేపుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలండి ఒకవేళ అవసరమైతే మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే కొద్దిగా వేసి వేపే దీంట్లో కలిపానండి అవన్నీ స్పూన్తో కారంలు కలిపేసరికి అడుక్క వెళ్ళిపోయాయి మనం అవసరమైనకున్నప్పుడు వడ్డించుకునేటప్పుడు అన్నీ మళ్ళీ మిక్స్ చేసి కలుపుకోవచ్చు ఇదైతే కరివేపాకు కూడా కొద్దిగా డీప్ ఫ్రై చేసి వేసానండి అందులో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను ఇంకే మసాలా దినుసులు ఇందులో వేయలేదు నేను వేసినవే మీకు తెలియచేశాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో తెలియచేస్తారని ఆశిస్తున్నాను మీ కామెంటే మాకు ఎంతో ఇస్తుందండి ఏదైతే రెడీ అయిపోయింది కొద్దిగా కారం మళ్ళా మనం చల్లుకోవాలి ఎందుకంటే డీప్ ఫ్రై అయిపోయింది శనక్కాయ పప్పులు కలిపాం కదా కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు ఇందులో యాడ్ చేసి స్పూన్తో కలిపి పెట్టేశానండి ఇంట్లో అందరూ ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో తెలియచేయండి మీ సహకారానికి నా మనస్పూర్వకమైన థ్యాంక్స్ తెలియచేస్తున్నానండి ఉంటానండి